పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎవరికి సాయం చేయడానికి ఎవరి మాటలను విశ్వసించి ఇలా శ్రమ పడుతున్నావో నాకు తెలియదు. అయితే విఘ్నులమని భావించే కొందరు మొదట తాము చెప్పిన మాటను వెంట వెంటనే తామే మార్చుకుంటూ దానికి విరుద్ధమైన సలహాలు ఇస్తూ మేధావులను సైతం తికమక పెడుతూ తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. పరస్పర విరుద్ధమైన సలహాలతో వివేకి అయిన తన పూర్వ శిష్యుణ్ణి సంశయానికి గురి చేసిన ఒక సుప్రసిద్ధ గురువు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఆరావళి పర్వత పాదతలంలో గురుకులాశ్రమం నెలకొల్పి నడుపుతున్న గురువు జ్ఞాన భాస్కరుడికి 5 ఏళ్లకోసారి ఒంటరిగా దేశాటన చేస్తూ తన పూర్వ శిష్యుల మంచి చెడ్డలను, దేశ స్థితిగతులను ప్రత్యక్షంగా చూసి రావటం అలవాటు. అలా ఆయన ఒకసారి దేశాటనకు వెళ్లి తిరిగి వస్తూ మార్గమధ్యంలో పశువులు కాస్తున్న ఒక 12 ఏళ్ల కుర్రాణ్ణి చూశాడు. చిట్టడివిని ఆనుకొని ఉన్న మైదానంలో పశువులు మేస్తున్నాయి. ఆ కుర్రవాడు తాడి చెట్టు కింద నీడలో కూర్చొని తాళపత్రంలోని పద్యాన్ని వెళ్లవేస్తూ కనిపించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గురువు అడుగు ముందుకు వేయలేక అక్కడే నిలబడిపోయాడు. అంతలో, ఒరే భద్రయ్య, మీ అమ్మ గంజి తెచ్చింది, రా తాగి వెళ్దు అన్న కేక వినిపించడంతో ఆ కుర్రవాడు తాళపత్రాన్ని కూర్చున్న బండ కింద దాచి చెంగున లేచి పిలుపు వినిపించిన దిక్కుకేసి పరిగెత్తాడు. గురువు వాణ్ణి అనుసరించి వెళ్లాడు. బావిగట్టున కుర్రవాడి తల్లి పోసిన గంజిని తండ్రి కొడుకులు 5-6 దోసిళ్లు తాగారు. అంతలో తండ్రి చూపు గురువు మీద పడడంతో, అరెరే గంజి తాగేశామే, కొంచెం ముందుగా వచ్చి ఉంటే బావుండేది, ఇప్పుడు మించిపోయింది లేదులే అంటూ అతడి దాపుల ఉన్న తాటిగెల నుంచి 4 ముంజలను కొట్టి గురువుకు అందించాడు. గురువు తాటి ముంజలను తింటూ, సరస్వతీ కటాక్షం ఉన్న మీ అబ్బాయికి పశువులు కాచే పని అప్పగించావేమిటి అని అడిగాడు. నాకు వాణ్ణి చదివించాలనే ఉంది స్వామి, అయినా మట్టి పిసుక్కుంటూ గొడ్డు గోదా మేపుకుంటూ బతికే మా కులంలో పుట్టిన వాణ్ణి శిష్యుడిగా తీసుకుని విద్య నేర్పే గురువులు లేరు కదా అన్నాడు తండ్రి విచారంగా నిట్టూరుస్తూ. ఆ మాట విన్న గురువు తాను నడుపుతున్న గురుకులాశ్రమం గురించి వివరించి, మీ అబ్బాయిని నాతో పంపుతావా, నేను వాడికి ఉచితంగా విద్య నేర్పుతాను అన్నాడు. అంతకన్నా కావలసిందేముంది స్వామి, తప్పకుండా పంపిస్తాను అంటూ తండ్రి కొడుకు భద్రయ్యకేసి చూశాడు. భద్రయ్య ముఖం ఆనందంతో విప్పారింది. మరునాడు సూర్యోదయమవుతుండగా అతడు గురువు వెంట బయలుదేరాడు. గురుకులాశ్రమం చేరాక భద్రయ్య వినయ విధేయతలతో, భక్తి శ్రద్ధలతో, నిరంతర అభ్యాసంతో యుక్త వయస్కుడయ్యేసరికి అన్ని విద్యలలోనూ ఆరితేరాడు. ముఖ్యంగా అతడు గణిత శాస్త్రం మీద, వ్యాపార విషయాల పట్ల అమితాశక్తి కనబరిచేవాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని బయలుదేరే ముందు గురువు అతనితో, భద్రయ్య, ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన నువ్వు ఈరోజు ఇంతటి విద్యావంతుడివి కావటం నాకెంతో సంతోషంగా ఉంది. దీనికంతటికీ కారణం నీ తెలివితేటలు, నిరంతర శ్రమ మాత్రమే అన్న సంగతి ఎన్నటికీ మరువకు. ప్రతి మనిషికి ప్రగతికి పతనానికి అతడి ఆలోచనలు చేతలే కారణం. ప్రపంచంలో పుట్టే ప్రతి ఒక్కరికి పంచభూతాలు, పరిసరాలు ఒకే విధంగానే ఉంటాయి. అయితే కొందరు మాత్రమే వాటిని సద్వినియోగం చేసుకుని ప్రగతి శిఖరాలను అధిరోహించడానికి కారణమేమిటి? వారి కృషి, పట్టుదల. ఈ సత్యం గుర్తించుకొని నువ్వు స్వయం కృషితో శోధించి సాధిస్తూ వెలుగుబాటలో పయనిస్తూ 10 మందికి దారి చూపాలి. అప్పుడప్పుడు వచ్చి నీ జీవితంలో సాధించే ప్రగతిని తెలియజేస్తే సంతోషిస్తాను అని ఆశీర్వదించాడు. స్వగ్రామం చేరిన భద్రయ్య తాను నేర్చుకున్న విద్యను ఉపయోగించడానికి అక్కడ ఏమాత్రం అవకాశాలు లేవని గ్రహించాడు. తండ్రిని ఒప్పించి కొంత పొలం అమ్మి
చిన్న మొత్తంతో పట్నం చేరాడు. అక్కడ వస్త్రాలకు గిరాకీ ఉంటుందని తెలుసుకుని బట్టల దుకాణం పెట్టాడు. వ్యాపారమైతే సాగుతుంది గాని నిలదొక్కుకోలేకపోయాడు. గురువు వద్దకు వెళ్లి సంగతి చెబితే ఆయన, ధనార్జనకు వ్యాపారం రాజమార్గమే, అందుకు తగిన పెట్టుబడి మంది మార్బలం కావాలి కదా, అది ఒంటరి వాడి వల్ల సాధ్యం కాదు, నమ్మకస్తులైన మిత్రులు ఒకరిద్దరిని భాగస్వాములుగా చేసుకుంటే వాళ్ల సహకారంతో సత్వర అభివృద్ధి సాధించగలవు అని సలహా ఇచ్చాడు. పట్నానికి తిరిగి వచ్చిన భద్రయ్య నిదానంగా ఆలోచించి ఇద్దరి మిత్రులతో మాట్లాడి తన వ్యాపారంలో వారిని భాగస్వాములుగా చేర్చుకున్నాడు. కొత్తగా పట్నంలోనే మరి 2 దుకాణాలు తెరిచాడు. వ్యాపారం బాగా పుంజుకుంది. సుప్రసిద్ధ నగల వర్తకుడు ధనశేఖరుడు తన కుమార్తె కనకవల్లిని భద్రయ్యకిచ్చి పెళ్లి చేశాడు. వివాహానికి విచ్చేసిన గురువు జ్ఞానభాస్కరుడు నూతన దంపతులను మనసారా ఆశీర్వదించి వెళ్ళాడు. రోజులు గడవసాగాయి. భద్రయ్యకు కూతురు పుట్టింది. బిడ్డకు అన్నపూర్ణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. వ్యాపారాభివృద్ధి కోసం భద్రయ్య భాగస్వాములతో కలిసి తీవ్రంగా ఆలోచించాడు. తమ దేశంలోని నాణ్యమైన వస్త్రాలను విదేశాలకు ఎగుమతి చేస్తే అధిక లాభాలు గణించవచ్చని నిర్ణయించాడు. మరుసటి నెల నుంచే వస్త్రాల ఎగుమతి ఆరంభమైంది. 3 నెలలు గడిచాక తమ వస్త్రాలకు సువర్ణ ద్వీపంలో గిరాకీ ఉందని తెలియడంతో తమ వద్ద ఉన్న విలువైన వస్త్రాలను ఓడలోకి ఎక్కించారు. గుమస్తాలతో ఓడ బయలుదేరింది. అది సువర్ణ ద్వీపాన్ని సమీపిస్తుండగా అక్కడ పెద్ద భూకంపం వచ్చింది. ఆ ప్రకంపనానికి ఉవ్వెత్తున లేచిన సముద్ర తరంగాలకు ఓడ తల్లకిందులై ఉన్న చోట తెలియకుండా పోయింది. ఆ వార్త తెలిసిన భద్రయ్యకు తలపై పిడుగుపడ్డట్టయింది. ఆ క్షణం వరకు ఎంతో స్నేహం పాటించిన భాగస్వాములు ఆగర్భ శత్రువుల్లా ప్రవర్తించసాగారు. భద్రయ్యకు ఇంటా బయట మనశ్శాంతి కరువైంది. ఆ సమయంలో దేశాటన చేస్తున్న గురువు జ్ఞానభాస్కరుడు భద్రయ్యను చూడటానికి వచ్చి అతని పరిస్థితిని గ్రహించి జాలిపడ్డాడు. అతన్ని ఓదారుస్తూ, భద్రయ్య, ఇలాంటప్పుడే ధైర్యం కావాలి. జీవితంలో జయాపజయాలు సహజం. ఒకనొకప్పుడు ఒక బోయవాడు వృక్షం కొమ్మ మీద కూర్చున్న పావురాల జంటను కొట్టడానికి బాణం గురిపెట్టాడు. దానిని గమనించిన ఆడపావురం ఎగిరిపోదామని మగపావురాన్ని పిలిచింది. అయితే మగపావురం తమను తన్నుకుపోవడానికి ఆకాశంలో వృత్తాకారంలో ఎగురుతున్న డేగను చూపించి, వద్దు, ధైర్యంగా ఉండు, ఇప్పుడు మనం చేయగలిగిందల్లా ఈ గండం నుంచి కాపాడటానికి దేవుణ్ణి ప్రార్థించటం ఒక్కటే అంది. అంతలో బోయవాడు బాణం వదులుతూ పాముపై కాలు వేసి దాని కాటుకు గురవడంతో బాణం గురితప్పి పావురాల మీదుగా ఎగురుతున్న డేగకు తగిలి అది నేలకు ఒరిగింది. పావురాలు బతికిపోయాయి. చూశావా, మరణగండం గుప్పిటలో చిక్కుకుపోయినప్పటికీ మగపావురం గుండె నిబ్బరమే వాటిని కాపాడింది. అందువల్ల నువ్వు ధైర్యంగా ఓర్పు వహించు. కాలం మారుతుంది, నీ పరిస్థితి తప్పక మెరుగుపడుతుంది. ప్రతికూల పవనాలు వీచేటప్పుడు రెల్లులా తలవంచక తప్పదు. సర్వం కాలాధీనం, మనం కేవలం నిమిత్త మాత్రులమే అన్నాడు బేతాళుడు. ఇంతవరకు చెప్పి, రాజా, మొదట స్వయం కృషి పట్టుదల అవసరమని భద్రయ్యకు ఉపదేశించిన గురువు జ్ఞానభాస్కరుడు ఆఖరికి ఒక పెట్టకథ సాయంతో సర్వం కాలాధీనం విధి బలీయం అంటూ మెట్ట వేదాంతం వల్లించడం విచిత్రంగాను పరస్పర విరుద్ధంగాను లేదా ఇది ఆయనకు అనుభవం నేర్పిన పాఠమా లేదా వృద్ధాప్యంలో నిస్సహాయత కారణంగా కలిగే నిరాశ నిస్పృహల పర్యవసానమా? ఆయన 2 అభిప్రాయాలలో ఏది సత్యం, ఏది అసత్యం? నా సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గురువు జ్ఞానభాస్కరుడు మాటల్లో ఎలాంటి వైరుధ్యమూ లేదు. ఆయన భద్రయ్యకు మొదట చివర చెప్పిన 2 విషయాలు అక్షర సత్యాలే. మనిషి ప్రయత్నం కృషి లేనిదే ఎలాంటి ప్రగతి అభ్యుదయమూ సాధ్యం కాదు. సర్వం విధిలిఖితం అని కూర్చుంటే మనిషి బతుకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే కాకుండా మరింత దారిద్ర్యానికి దారితీస్తుంది.
అందువల్ల యువ హృదయాలకు ప్రాణశక్తి లాంటి ప్రయత్నం, కృషి ప్రాముఖ్యతలను మొదట ఉపదేశించాడు. అదేవిధంగా జీవిత పయనంలో అనుకోని అవాంతరాలు, ఆటంకాలు, ప్రమాదాలు ఎదురైనప్పుడు గుండె నిబ్బరంతో ఓర్పు వహించక తప్పదు. ఎందుకంటే సర్వం సర్వవేళలా మనిషి ఆధీనంలో ఉండవు. అలా ఓర్పు వహించేటప్పుడు కాలాన్ని దైవాన్ని నమ్మటం మనిషికి మరింత ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. ఆ సంగతి ఆయన చివర చెప్పాడు. రెండూ సత్యాలే. అయితే ఎప్పుడు దేనిని ఉపయోగించుకోవాలి అన్న విజ్ఞతలోనే మనిషి వివేకం ఇమిడి ఉంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.